బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తానికి యజమాని అయిన అల్లాహ్ ఏ సకల స్తోత్రాలకు అర్హుడు. పరలోకంలో కూడా ప్రశంసలు ఆయనకే తగును. ఆయన వివేక సంపన్నుడు, ప్రతిదీ తెలిసినవాడు. భూమిలోనికి వెళ్ళేది, దాని నుండి వెలువడేది, ఆకాశం నుంచి దిగేది, అందులోకి ఎక్కిపోయేది అంతా ఆయనకు తెలుసు. ఆయన పరమ కృపాశీలుడు, క్షమాగుణం కలవాడు. మాపై ప్రళయం వచ్చి పడదు అని అవిశ్వాసులు అంటున్నారు. ఎందుకు రాదు? అగోచరాల జ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా, అది మీపై తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువు కూడా, అది ఆకాశాలలో ఉన్నా భూమిలో ఉన్నా ఆయన నుండి గోప్యంగా లేదు. దానికన్నా చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ప్రతిదీ ఒక స్పష్టమైన గ్రంథంలో లిఖితపూర్వకంగా ఉంది అని వారికి చెప్పు. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి ప్రళయం వస్తుంది. ఇలాంటి వారి కోసమే మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి ఉన్నాయి. మరెవరైతే మా ఆయతులను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశారో వారి కొరకు అత్యంత దుర్భరమైన, బాధాకరమైన శిక్ష ఉంది. ఓ ముహమ్మద్, నీ ప్రభువు తరఫున నీపై అవతరించినది ఆశాంతం, సత్యమని, అది సర్వాధిపతి స్తోత్రనీయుడైన అల్లాహ్ మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తుందన్న సంగతిని జ్ఞానం ఒసగబడిన వారు చూస్తారు. అవిశ్వాసులు ఇలా అనసాగారు, మీరు పగిలి తునాతునకలైపోయిన తరువాత మీరు మళ్ళీ సరికొత్త సృష్టిలోనికి వస్తారని మీకు సమాచారం అందజేసే వ్యక్తిని మీకు చూపమంటారా? అతను స్వయంగానే అల్లాహ్కు అబద్ధాలు ఆపాదిస్తున్నాడో లేక అతనికి పిచ్చి పట్టిందో మాకు తెలియదు. కాదు, యథార్థమేమిటంటే పరలోకంపై నమ్మకం లేనివారు మాత్రమే శిక్షకు, బహుదూరపు అపమార్గానికి లోనై ఉన్నారు. ఏమిటి, వారు తమకు ముందు వెనుక ఉన్న ఆకాశాన్ని, భూమిని చూడటం లేదా? మేము గనక తలచుకుంటే వారిని భూమిలో కూరుకుపోయేలా చేయగలము లేదా వారిపై ఆకాశపు తునకను పడవేయగలము. మనస్ఫూర్తిగా మరలే ప్రతి దాసునికి ఇందులో సూచన ఉంది. ఇంకా మేము దావూదుకు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. ఓ పర్వతాల్లారా, అతనితో కలిసి స్తోత్రగానం చేయండి అని ఆజ్ఞాపించాము. పక్షులకు కూడా ఇదే విధంగా ఆదేశించాము. ఇంకా అతని కొరకు మేము ఇనుమును మెత్తపరచాము. పరిపూర్ణమైన కవచాలను నిర్మించు, కడియాలను సరిగ్గా సమతూకంతో అమర్చు. ఇంకా మీరంతా సదాచరణ చేయండి, నేను మీరు చేసేదంతా చూస్తున్నాను అని నమ్మండి అని ఆదేశించాము. ఇంకా మేము సులైమాను కోసం గాలిని అదుపులో ఉంచాము. దాని ప్రొద్దుటి ప్రయాణ గమ్యం ఒక మాసానికి, సాయంత్రపు గమ్యం కూడా ఒక మాసానికి సమానంగా ఉండేది. ఇంకా మేము అతని కోసం కరిగిన రాగి ఊటను ప్రవహింపజేశాము. ఇంకా అతని ప్రభువు ఆజ్ఞపై జిన్నులు అతని చెప్పుచేతల్లో ఉండి అతని ముందర పనిచేసేవి. వారిలో ఎవరు మా ఆజ్ఞలను ఉల్లంఘించినా మేము వాడికి జ్వలించే అగ్ని శిక్షను చవి చూపిస్తాము. వారు, ఆ జిన్నులు, అతని కోసం అతను కోరినదల్లా చేసి పెట్టేవారు. ఉదాహరణకు సంతోషం, ఎత్తైన కట్టడాలు, ప్రతిమలు, కోనేరులాంటి గంగాళాలు, పొయ్యిలపైనే స్థిరంగా ఉండే దేగిశాలు. ఓ దావూదు కుటుంబీకులారా, ఇందుకు కృతజ్ఞతగా సదాచరణ చేయండి. నా దాసులలో కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేవారు బహుకొద్ది మంది మాత్రమే. మరి మేము అతనిపై మరణ శాసనాన్ని అమలు పరచినప్పుడు అతని చేతికర్రను తింటూ ఉన్న చీడ పురుగు తప్ప వేరెవరూ అతని చావు కబురును వారికి, జిన్నులకు తెలియపరచలేదు. మరి అతను, సులైమాను, పడిపోయినప్పుడు తమకే గనక రహస్య విషయాల జ్ఞానం ఉండి ఉంటే ఇంతటి అవమానకరమైన యాతనకు లోనయ్యేవారం కాము అని జిన్నులు తెలుసుకున్నారు. సభాజాతి వారి కొరకు వారి నివాస స్థలంలోనే దైవశక్తికి సంబంధించిన ఒక సూచన ఉండేది. వారికి కుడి వైపున, ఎడమ వైపున రెండు తోటలుండేవి. మీ ప్రభువు ప్రసాదించిన ఉపాధిని తినండి, ఆయనకు కృతజ్ఞులై ఉండండి అని మేము వారికి సూచించి ఉన్నాము. పట్నమేమో ఉత్తమమైనది, ప్రభువేమో మన్నించేవాడు, కాని వారు వైముఖ్య ధోరణిని అవలంబించారు. మేము వారిపై ఉధృతమైన వరద నీరును పంపాము. ఇంకా మేము వారి నవనవలాడే తోటలను రెండు నాసిరకపు తోటలుగా మార్చివేశాము. వాటి పండ్లు వగరుగా ఉండేవి. అందులో ఎక్కువగా ఊవుక వృక్షాలు, కొన్ని రేగి చెట్లు ఉండేవి. వారి కృతజ్ఞతా వైఖరికి బదులుగా మేము ఇచ్చిన ప్రతిఫలం, శిక్ష ఇది.
మా మేళ్లను మరచిన వారికి మేము ఇలాంటి కఠిన శిక్షనే విధిస్తాము. మరి మేము వారికి మేము శుభాలు ప్రోధిచేసి ఉంచిన పట్టణాలకు మధ్య దారిలో కానవచ్చే మరికొన్ని జనపదాలను కూడా ఉంచాము. వాటి మధ్య ప్రయాణ మజిలీలను కూడా మేము తగురీతిలో నిర్ధారించాము. రేయింబవళ్ళు సురక్షితంగా వాటిలో సంచరిస్తూ ఉండండి అని వారికి సూచించాము. కాని వారు, మా ప్రభు, మా ప్రయాణ మజిలీల దూరాలను పెంచు అని అన్నారు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నందువల్ల మేము వారిని పూర్వ గాతలుగా మార్చివేశాము. వారిని పూర్తిగా చిందరవందర చేసి వేశాము. నిశ్చయంగా సహనం వహించి కృతజ్ఞతలర్పించే ప్రతి ఒక్కరికి ఇందులో ఈ వృత్తాంతంలో ఎన్నో సూచనలున్నాయి. వారి విషయంలో తాను ఊహించినది నిజమని శైతాను నిరూపించాడు. విశ్వాసులకు చెందిన ఒక సమూహం తప్ప మిగిలిన జనులంతా వాడిని అనుసరించారు. నిజానికి శైతానుకు వారిపై ఎలాంటి అధికారం లేకుండింది. కాని పరలోకాన్ని విశ్వసించేవారిని మేము పరలోకం పట్ల సంశయానికి గురైన వారి నుంచి వేరుపరచటానికి ఇలా చేశాము. నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాహ్ను వదలి మీరు ఎవరెవరినైతే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారం గానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్కు సహాయకుడు కూడా కాడు. ఆయన వద్ద ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప ఒకరి సిఫారసు ఇంకొకరికి ఏమాత్రం ఉపకరించదు. తుదకు వారి హృదయాలలోని ఆందోళన తొలగించబడిన తరువాత ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి అని అడుగుతారు. సత్యమే పలికాడు, ఆయన మహోన్నతుడు ఘనాఘనుడు అని వారు చెబుతారు. ఆకాశాల నుంచి భూమి నుంచి మీకు ఉపాధిని సమకూర్చే వాడెవడు అని వారిని అడుగు. అల్లాహ్యే అని వారికి చెప్పు. మరైతే వినండి, మేమో లేక మీరో నిశ్చయంగా సన్మార్గంలోనైనా ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టతకైనా లోనై ఉన్నాము అని చెప్పండి. మేము చేసిన తప్పులను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం గాని మీ కర్మలను గురించి మమ్మల్ని ప్రశ్నించటం గాని జరగదు అని వారికి చెప్పు. మన ప్రభువు మనందరినీ సమావేశపరచి ఆ తరువాత మన మధ్య సత్యబద్ధంగా తీర్పు చేస్తాడు. ఆయన తీర్పులు చేసేవాడు, సర్వం తెలిసినవాడు అని చెప్పు. సరే, మీరు అల్లాహ్కు భాగస్వాములుగా ఖరారు చేసి ఆయనతో కలుపుతున్నటువంటి వారిని కాస్త నాకు కూడా చూపించండి. అలాంటి వారెవరూ లేరు. వాస్తవానికి ఆయనే అల్లాహ్, సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఓ ముహమ్మద్, మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు. నువ్వు సత్యవంతుడవే, అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పు అని వారంటున్నారు. వాగ్దాన దినం ఖచ్చితంగా నిర్ధారితమై ఉంది. దానికన్నా ఒక ఘడియ కూడా మీరు వెనక్కి జరగలేరు, ముందుకు పోలేరు అని వారికి చెప్పు. మేము ఈ ఖురాన్ను గాని దీనికి పూర్వం వచ్చిన గ్రంథాలను గాని ఎట్టి పరిస్థితిలోనూ నమ్మము అని అవిశ్వాసులు అంటున్నారు. ఈ దుర్మార్గులు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడి వారు ఒండొకరిని నిందించుకుంటున్నప్పుడు నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది. బలహీనులు పెద్దలమనుకున్న వారినుద్దేశించి, మీరే గనక లేకుండా ఉంటే మేము విశ్వాసులమై ఉండేవారం అని అంటారు. ఏమిటి, మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన తరువాత దాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? లేదు కదా, పైగా మీరంతట మీరే అపరాధానికి ఒడిగట్టారు అని పెద్దలు బలహీన జనులకు సమాధానమిస్తారు. మరి దానికి బదులుగా ఈ బలహీన ప్రజలు పెద్దలతో ఇలా అంటారు, లేదు లేదు, రేయింబవళ్ళు మీరు పన్నిన కుట్ర ఇది. అల్లాహ్ను తిరస్కరించమని ఆయనకు సహవర్తులుగా ఇతరులను కల్పించమని మీరు జారీ చేసే ఆజ్ఞలే మా అవిశ్వాసానికి కారణభూతం అయ్యాయి. శిక్షను చూడగానే లోపలే వారంతా పశ్చాత్తాపడతారు. మేము అవిశ్వాసుల మెడలలో ఇనుప పట్టాలు వేస్తాము. వారు చేసుకున్న కర్మల ఫలితమే వారికి ఇవ్వబడుతుంది. మరి మేము ఏ పట్టణంలో హెచ్చరించేవాణ్ణి పంపినా అక్కడి సంపన్న వర్గాల వారు నీకిచ్చి పంపబడిన దానిని మేము త్రోసి పుచ్చుతున్నాం అని చెప్పేశారు. మేము సిరి సంపదలలో సంతాన భాగ్యంలో ఎంతో అధికులము. మేము శిక్షించబడటమనేది జరగని పని అని వారన్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా ప్రభువు తాను కోరిన వారి ఉపాధిని విస్తృతం చేస్తాడు, తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు.
కానీ చాలామంది ఈ యథార్థాన్ని గ్రహించరు. మీ సిరి సంపదలు గానీ మీ సంతానంగానీ మా సన్నిధిలో అంతస్తుల రీత్యా మిమ్మల్ని ఏమాత్రం దగ్గరకు చేర్చలేవు. అయితే ఎవరైనా విశ్వసించి సదాచరణ చేస్తే అటువంటి వారికి వారి ఆచరణకు బదులుగా రెండింతల ప్రతిఫలం ఉంటుంది. వారు ఎత్తైన మేడలలో సురక్షితంగా ఉంటారు. మరెవరైతే మా ఆయతులను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారో వారు శిక్షకు హాజరుపరచబడతారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా ప్రభువు తన దాసులలో తాను తలచిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు, మరి తాను తలచిన వారికి కుదిస్తాడు. అల్లాహ్ మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అందరికన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత. ఆ రోజు అల్లాహ్ వారందరినీ సమీకరించి, ఏమిటి, వీళ్ళు మిమ్మల్ని పూజించేవారా అని దూతలను అడుగుతాడు. ఓ అల్లాహ్, నీవు పవిత్రుడవు, మా రక్షకుడవు నువ్వు మాత్రమే గాని వీళ్ళు కాదు. అసలు వీళ్ళు జిన్నులను పూజించేవాళ్ళు. వీరిలో చాలామంది వాళ్లనే జిన్నులనే నమ్ముకున్నారు అని వారు సమాధానమిస్తారు. కనుక ఈరోజు మీలో పరస్పరం ఎవరికీ ఎటువంటి లాభాన్ని గానీ నష్టాన్ని గానీ చేకూర్చే అధికారం లేదు. మీరు త్రోసి పుచ్చుతూ వచ్చిన అగ్నిశిక్ష రుచి చూడండి అని మేము దుర్మార్గులతో అంటాము. వారి ముందు స్పష్టమైన మా ఆయతులు పఠించబడినప్పుడు, ఈ వ్యక్తి మిమ్మల్ని మీ తాతముత్తాతల ఆరాధ్య దైవాల నుంచి ఆపదలుస్తున్నాడు, అంతకుమించి మరేమీ లేదు అని అంటారు. ఇదొక కల్పిత అబద్ధం అని కూడా అంటారు. వాస్తవానికి సత్యం వారి వద్దకు వచ్చేసినప్పటికీ ఇది స్పష్టమైన ఇంద్రజాలం తప్ప మరేమీ కాదు అని అవిశ్వాసులు అంటారు. మరి మేము వారికి, మక్కావాసులకు, వారు చదివేందుకు లోగడ గ్రంథాలు ఇచ్చి ఉండటం గానీ నీకు మునుపు వారి వద్దకు పంపటం గానీ జరగలేదు. వారి పూర్వీకులు కూడా మా బోధనలను త్రోసిపుచ్చారు. మేము వారికి ప్రసాదించిన దానిలో పదో వంతుకు కూడా వీరు చేరుకోలేదు. మొత్తానికి వారు నా ప్రవక్తలను ధిక్కరించారు. మరి నా శిక్ష ఎంత కఠినంగా ఉండిందో చూడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నేను మీకు చేసే ఉపదేశం ఒక్కటే, మీరు అల్లాహ్ కోసం మంకుతనం మాని ఇద్దరిద్దరు చొప్పున లేదా ఒక్కొక్కరు చొప్పున సంసిద్ధులై ఆలోచించండి. మీ ఈ సహచరునికి ఎలాంటి ఉన్మాదం లేదు. తీవ్రమైన శిక్ష రాకముందే అతడు కేవలం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అన్న సంగతి మీకిట్టే బోధపడుతుంది. ఇంకా ఈ విధంగా చెప్పు, ఒకవేళ నేను మీ నుండి ఏదన్నా ప్రతిఫలాన్ని ఆపేక్షించి ఉంటే దాన్ని మీరే ఉంచుకోండి. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ది. ఆయన ప్రతిదానికి సాక్షిగా ఉన్నాడు. ఈ విధంగా కూడా చెప్పు, నా ప్రభువు సత్యాన్ని పంపిస్తున్నాడు, ఆయన అగోచర విషయాలన్నీ తెలిసినవాడు. ఇంకా ఇలా చెప్పు, సత్యం వచ్చేసింది, అసత్యం ఇంతకు ముందు కూడా ఏమీ చేయలేకపోయింది, ఇక మీదట కూడా ఏమీ చేయజాలదు. ఇంకా ఈ విధంగా కూడా చెప్పేయి, ఒకవేళ నేను గనక పెడదోవ పడితే నా పెడదోవ పాపం నాపైనే పడుతుంది. ఒకవేళ నేను సన్మార్గాన ఉంటే అది నా ప్రభువు నాకు పంపిన వహీ మూలంగానే. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అతి చేరువలో ఉన్నవాడు. వారు అవిశ్వాసులు, భయకంపితులై తప్పించుకుని పారిపోయే దిక్కు తోచక చాలా దగ్గరి స్థలం నుంచే పట్టుబడినప్పుడు నువ్వు చూస్తే ఎంత బాగుండు. అప్పుడు వారు, మేము దీనిని ఖురాన్ను విశ్వసించాము అనంటారు. కానీ అంత దూర స్థలం నుంచి వారు ఆశించిన వస్తువును ఎలా అందుకుంటారు? అంతకు ముందైతే వాళ్ళు దాన్ని త్రోసిపుచ్చారు. బహుదూరం నుంచి చూడకుండానే కోతలు కోసేవారు. మరి ఇప్పుడు వారికి వారి ఆకాంక్షలకు మధ్య అడ్డు తెరవేయబడింది. లోగడ వీళ్లలాంటి వీరి పూర్వీకుల పట్ల కూడా ఈ వ్యవహారమే జరిగింది. వారు కూడా వీళ్ల మాదిరిగానే వ్యాకులపరిచే సంశయంలో పడి ఉండేవారు.